ఒకే ఒక్క రోజులో మీకు రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి జాబ్ ఇచ్చే విధంగా లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులతో పాటు మిగిలిన ఇంకొన్ని పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ లైబ్రరీ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే బేసిక్ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ ఉండి దాంతోపాటు సిఎల్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అంటే మీరు చదివిన ఆ బేసిక్ డిగ్రీలో ఇంగ్లీష్ అన్నది ఒక సబ్జెక్ట్గా ఉండి ఆ యొక్క డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. దాంతోపాటు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అయినా పర్వాలేదు, లేదంటే డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ అయినా సరే పర్వాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం సిఎల్ఎస్సి కోర్సే ఉంది. సో మీకు ఏమైనా సరే తెలిసిన డిప్లొమా సైన్సెస్ కోర్సెస్ ఉంటే కింద కామెంట్ చేయండి, మన మిత్రులకి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ప్లస్ సిఎల్ఎస్సి, అలాగే మీకు ఏమైనా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు జాబ్ ఇచ్చే ప్రాసెస్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీకు ఏదైనా సరే ఆటోమేటెడ్ లైబ్రరీలో ఏమైనా సరే వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్కి ఎటువంటి లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏమైనా సరే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఏదైనా కాలేజ్ లైబ్రరీలో యూనివర్సిటీ లైబ్రరీలో చేస్తే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 7వ తారీఖున సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్కి రేపు ఉదయం, డిసెంబర్ 7 అంటే రేపే, సో రేపు ఉదయం 8 గంటలకల్లా మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ తీసుకొని అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత రిటన్ టెస్ట్ పెడతారు. ఆ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన ఒక కట్ ఆఫ్ అని నిర్ణయించుకుంటారు కదా, మీరు ఎంతమంది వస్తే అంతమంది, సో అందులోంచి సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకు ఒక ప్రమోట్ చేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ టైంలో అనుకుంటే ఈ టెంపరీ జాబ్స్ అని చెప్పి కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ఏరియాలో ఉన్నటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్ లేదా చుట్టుపక్కల జిల్లా వాళ్ళు ఎవరైనా సరే సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉంటే చేస్తారు. అక్కడ ఆల్రెడీ రెండో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఆ ఏరియాలోనే. సో ఆ క్యాండిడేట్స్ ఖచ్చితంగా వెళ్తారు, వెళ్ళండి కూడా. మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఉంటే కనుక హైదరాబాద్ స్టూడెంట్స్ ఎవరైనా, వారికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అయితే మీరు నన్ను ఒక విషయం అడగొచ్చు, ఒక్కరోజు ముందు చెప్పారేంటి బ్రో రేపే ఎగ్జామ్ అంటే కనుక ఈరోజు చెప్పారేంటి అని మీరు నన్ను అడగొచ్చు. కొంతమంది తిట్టుకుంటారు కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నవారు. అయితే ఈరోజు పేపర్లోనే నేను కూడా చూశాను, సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అది ఇంకా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతుక్కుంటే ఇంకా లేట్ అవుతుంది, ఏ మూలన ఉందో కూడా తెలియదు.